ఐపీఎల్ 16 ఫైనల్ మ్యాచ్కు ముందు ఇదే నా కెరీర్లో లాస్ట్ మ్యాచ్, ఇక యూటర్న్లేమీ లేవు, ఫైనల్ తర్వాత రిటైర్ అవుతా అని ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అంబటి రాయుడుకు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని జీవితాంతం గుర్తుంచుకునే మెమరీని అందించారు. ఫైనల్లో గెలిచి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా నుంచి ట్రోఫీ అందుకునే క్రమంలో తాను కాకుండా రాయుడు, జడేజాలను పిలిచి వారికి కప్పందించాడు మహి. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో భాగంగా హర్ష బోగ్లేతో మాట్లాడిన అనంతరం ధోని కప్ తీసుకోవడానికి పోడియం ఎక్కాడు. ట్రోఫీ అందుకునే క్రమంలో ధోని పోడియం కింద ఉన్న రాయుడు, జడేజాలను పైకి రమ్మని పిలిచాడు. తాను పక్కకు తప్పుకుని రోజర్ బిన్నీ, జైషాలను, రాయుడుకు ట్రోఫీ అందించాలని కోరాడు. ధోని కోరిక మేరకు బిన్నీ, షాలు కూడా రాయుడికే ట్రోఫీ అందజేశారు. ఆ తర్వాత బీసీసీఐ బాసులు జడేజాను అభినందించారు. ట్రోఫీ అందుకునే క్రమంలో రాయుడు కళ్లలో ఆనంద బాష్పాలు కదిలాయి. పోడియం దిగి కిందకొస్తున్న రాయుడు ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తన సహచర చెన్నై ఆటగాళ్లతో సీఎస్కే విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా నిన్నటి మ్యాచ్లో రాయుడు చెన్నై విజయాలలో కీలక పాత్ర పోషించాడు. 12 ఓవర్లకు చెన్నై స్కోరు 3 వికెట్ల నష్టానికి 133 పరుగులుగా ఉండగా, మోహిత్ శర్మ వేసిన 13వ ఓవర్లో రాయుడు 6-4-6తో సీఎస్కే విజయాన్ని మరింత చేరువ చేశాడు. ఆడింది 8 బంతులైనా, 1 బౌండరీ, 2 భారీ సిక్సర్లతో 19 పరుగులు చేసి తన ఫైనల్ మ్యాచ్ను మరింత మెమరబుల్గా మలుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం ధోని కూడా రాయుడుపై ప్రశంసలు కురిపించాడు. ధోని మాట్లాడుతూ, రాయుడు టీంలో ఉంటే నేనెప్పుడూ ఫెయిర్ ప్లే అవార్డు తీసుకోను, మేం మ్యాచ్ గెలవకముందే అతడు సెలబ్రేషన్స్ చేసుకుంటాడు, ఫీల్డ్లో కూడా దూకుడుగా ఉంటాడు, మేమిద్దరం ఇండియాకు ఏకు ఆడాం, భారత జట్టుకు కలిసే ఆడాం, స్పిన్ పేస్ను సమర్థవంతంగా ఆడడంలో రాయుడు దిట్ట, రాయుడు కూడా నాలాంటోడే, తాను కూడా ఫోన్ ఎక్కువగా వాడడు, రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతడి తర్వాతి దశ కూడా ఆనందంతో గడపాలి అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో రాయుడుకు ఇది 6వ టైటిల్ కావడం గమనార్హం. దీంతో అతడు అత్యధిక టైటిల్స్ నెగ్గిన రోహిత్ శర్మ రికార్డును సమన్ చేశాడు. రాయుడు 2013, 2015, 2017లలో ముంబైకి, 2018, 2021, 2023లో చెన్నైకి ఆడి ట్రోఫీలు నెగ్గాడు.